దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్యుపై చేసుకోవడానికి చైనా చేసే ఎత్తుగడేంటి? అటు ఫిలిప్పైన్స్ దగ్గరో, ఇటు పక్కన మలేషియా దగ్గరో, లేకపోతే కనుక ఆ చుట్టుపక్కల అంటే దాని తైవాన్ ఏరియాలో ఇవన్నీ చోట్ల కూడా కృత్రిమ దీవుల్ని సృష్టించడం, ఆ దీవులు చుట్టుపక్కల ఉన్నటువంటి 200 నాటికన్ మైళ్ళ దూరం మాది కాబట్టి ఇట్లాగ లెక్కేసుకుంటే ఓవరాల్ దక్షిణ చైనా సముద్రం అంతా మాదేనంటుంటుంది. ఈ మధ్యన మలేషియా పై నుండి యుద్ధ విమానాలని తిప్పినటువంటి వైనం కూడా చూసాం. అదేమంటే చివరిలో గట్టిగా నిలదీసేటప్పటికి మేము ట్రయల్ రన్లో భాగమన్నారు. ట్రయల్ రన్లో భాగంగా వాడి దేశంలో వాడెగరాలు కానీ మన దేశంలో నుంచి ఎగుతుంటే కాళ్ళెరగ కొట్టాలి లెక్క ప్రకారం యుద్ధ విమానాలు వెంటాడాక ఆ మాట చెప్పారు. పోనీ అది పర్మిషన్ తీసుకుని వెళ్ళారా అంటే అది మా భూభాగమే అనేటువంటి పరోక్షంగా చెప్పేటువంటి, మా ఆకాశమే అని చెప్పేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఈ అంటే మనిషి ప్రకృతికి ఎదురెళ్ళకూడదు అని చెప్తారు. ప్రకృతికి ఎదురెళ్తే అత్యంత ప్రమాదకరం, ఏనాటికైనా ఆ ప్రకృతికే బలి అవుతాడు అన్నటువంటిదే సజీవ సాక్ష్యం. మనం సునామీల రూపంలో చూసాం, ఉప్పెనల రూపంలో చూసాం, ఉత్తరాఖండ్ దగ్గర భూకంపాల రూపంలో చూసాం. ఏదైతే సహజ సిద్ధంగా ఉండేటువంటి వ్యవస్థలని సులువుగా మనం వాడటానికి వినియోగించవచ్చు కానీ మొత్తం సహజత్వాన్ని చంపేయకూడదు. అలా చేస్తే తర్వాత జరిగే ప్రకృతి వైపరీత్యపు ప్రమాదం మనిషిని వెంటాడుతుంది, సమాజం మొత్తాన్ని వెంటాడుతుంది. వ్యక్తులో, పారిశ్రామికవేత్తలో, కార్పొరేట్ కంపెనీలో చేసే తప్పు అందరినీ వెంటాడుతుంది. ఇది సజీవమైనటువంటి సాక్ష్యం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చైనా ఏ పని చేసిందో ఇప్పుడు డెన్మార్క్ సేమ్ పని చేస్తుంది. కృత్రిమ ద్వీపాలని సృష్టించుకుంటుంది తన దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో. తాజాగా 400 ఫుట్బాల్ మైదానాల విస్తీర్ణంతో సమానంగా ఒక దీవిని తయారు చేసుకుంటుంది. ఈ ఒక్క దీవిని నిర్మించడానికి 80 మిలియన్ టన్నుల ఇసుకని వాడుతుంది, భారీ కృత్రిమ దీవిని. సముద్రంలో ఎక్కడో ఉన్నటువంటి ఇసుకని తీసుకొచ్చి ఒక చోట పోసి దానికోసం ఓ పెద్ద ఏరియా అంటే ఓ పెద్ద విశాలమైనటువంటి ప్రదేశం. ఈ ఇదేమవుతుంది, సహజ సిద్ధ జల ప్రవాహానికి అడ్డుకట్టబడుతుంది. దాని ప్రమాదం ఏమవుతుంది, రేపు పొద్దున వాటర్ అవతలకెళ్ళి అవతల ఉన్నటువంటి రియల్ ప్రాంతాలని నాశనం చేస్తాం. ఒక్కోసారి తీవ్రత పెరిగిందంటే మళ్ళీ ఇవి కూడా కొట్టుకుపోతుంటాయి. మనం లంకలు చూస్తుంటాం, ఒక్కోసారి లంక గ్రామాల్లోనే సైడ్ కోసుకుపోతూ ఉంటుంటుంది. నిన్నటిదాకా మనకి భూమి ఉందని పట్టా ఉన్నటువంటి, తర్వాత భూమి ఉండదు, పట్టా మాత్రమే చేతిలో ఉంటుంటుంది. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి, దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. బట్ పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి ఇట్లాంటివి.